తెలంగాణ యూనివర్సిటీ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. వర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ క్యాంపస్ మెయిన్ గేట్ ముందు నిరసన చేపట్టారు. సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ఎండలో కూర్చొని ధర్నా చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. యూనివర్సిటీ విద్యార్థులు మరోసారి ఆందోళన బాటపట్టారు. యూనివర్సిటీ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం వీరంతా కూడా ఆందోళన బాటపడినట్టుగా విద్యార్థులు చెప్తున్నారు. యూనివర్సిటీ ప్రధాన గేట్ ఏదైతే ఉందో దాని ముందు విద్యార్థులంతా రోడ్డుపైనే బైఠాయించారు. యూనివర్సిటీ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి, చాలా ఏళ్ళుగా యొక్క సమస్యలు ఉన్నాయి, వీటిని పరిష్కరించాలన్నటువంటి విషయాన్ని విద్యార్థులు చెప్తున్నారు. ఇటీవల గవర్నర్ తమిళిసై కూడా యూనివర్సిటీలో పర్యటించారు. విద్యార్థుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు, సమస్యల పరిష్కారానికి కృషి చేశానని చెప్పారు. కానీ అధికారుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి విద్యార్థులంతా కూడా రోడ్డున పడ్డారు. సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు తాము ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. విద్యార్థులు ఆందోళన చేసినటువంటి విద్యార్థులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎందుకు యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డున పడ్డారు ఈరోజు? సరే, ఎక్కడన్నా కానీ ఉద్యమం కానీ ఒక నిరసన వచ్చింది అంటే సమస్యలపైన కనీసం స్పందించినప్పుడే మరి ఉద్యమం లాంటి నిరసనలు బయటకు వస్తాయి. ముఖ్యంగా విద్యార్థుల నుంచి, విద్యార్థులు ఇప్పుడు కోరుకునేది యూనివర్సిటీలో కనీస అవసరాలు ఏదైతే విద్యార్థులు చదువుకోవడానికి కనీస అవసరాలు కల్పించమంటే ఈ యొక్క యూనివర్సిటీ యాజమాన్యం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి చిన్న చూపు చూడడం ఇది బాధాకరం. మా యొక్క యూనివర్సిటీలో సామరస్యంగా మేము ఏదైతే మా బీసీ గారికి 100 సార్లు రీప్రజెంటేషన్ ఇచ్చినా కూడా వాటి పైన మరి దున్నపోతు మీద వర్షం పడ్డట్టు పైన స్పందించకపోవడం మరి ఇది ఆయన యొక్క చిత్తశుద్ధికి మనం నిదర్శనం అని చెప్పి అనుకోవచ్చు. మరి ఈరోజు మేము కనీసం హాస్టల్లో తిందామంటే క్వాలిటీ ఫుడ్ లేదు, కూర్చోడానికి సరిగ్గా కుర్చీలు లేవు. మరి ఈరోజు కరోనా కాలంలో విద్యార్థులు అందరూ కూడా ఆన్లైన్ విద్యకు దగ్గర అయినరు కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ విద్యను మనం పొందుతామంటే ఈ యొక్క యూనివర్సిటీలో నెట్వర్క్ లేకపోవడం, దానికి తోడు వైఫై లేకపోవడం. ఈ యొక్క వైఫై లేదు అంటే ఇప్పుడు కాంపిటేటివ్ సమయంలో విద్యార్థులు అందరికీ కూడా మరి ఆన్లైన్ సదుపాయం తప్పనిసరి అవసరమైన పరిస్థితిలో మరి గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కూడా మరి స్పందించకపోవడం మరి ఇది బాధాకరం. మరి ఒక యూనివర్సిటీని మీరు మరి పైకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేదంటే యూనివర్సిటీని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఒకసారి వీసీ గారు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేమేం మిమ్మల్ని మరి కోట్ల డబ్బులు అడగట్లేదు. మా యొక్క కనీస సౌకర్యాలని మరి పరిష్కరించమంటే మరి వీసీ గారు నిన్న వచ్చి మరి విద్యార్థులు మాట్లాడుతున్న సందర్భంలో మేమేదో సీరియస్గా మరి ఎండలో కూర్చొని 100 మంది విద్యార్థులు మరి నిరసన తెలియజేస్తూ ఉంటే వీసీ గారు సిల్లీగా కామెడీగా మరి విద్యార్థుల యొక్క సమస్యని మరి నవ్వుకుంటూ మరి వ్యంగ్యంగా మాట్లాడడం ఇది బీసీ గారికి బాధాకరం. తప్పకుండా మీరు ఇప్పటికైనా ఈ సమస్యలు స్పందించకపోతే మరో ఉద్యమానికి మేము తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. చెప్పండి అమ్మా, ప్రధానంగా యూనివర్సిటీకి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి, గర్ల్స్ హాస్టల్స్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఏంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి? గర్ల్స్ హాస్టల్లో కనీస వసతులు కూడా సరిగ్గా లేవు. ఫుడ్ చూసినట్టయితే ఎప్పుడు ఏదో ఒకటి కప్ప రావడము, పురుగు రావడము, ఇలా సరైన ఫుడ్ లేదు. గర్ల్స్ హాస్టల్లో కోతులది మాకు చాలా సమస్యగా మారింది. ఎలా అంటే గదులలోకి వచ్చేసి మమ్మల్ని బెదిరిస్తున్నాయి, అవి పరిగెత్తిస్తున్నాయి. అసలు గర్ల్స్ హాస్టల్లో ఎన్నిసార్లు చెప్పినట్టరికి నామమాత్రంగా పనులు మాత్రమే చూస్తున్నారు. వాటి కోసం బోన్స్ పెట్టించారు, అవి మళ్ళీ ఒక 2 డేస్కి తీసేశారు. ఎలా అంటే వాటికి వాటి బాధకు పరిగెత్తుతూ కింద పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా అలానే ఉంటున్నారు. గర్ల్స్ హాస్టల్లో ఒక రూమ్లో 10-12 మెంబర్స్ ఉంటున్నాము. ఇంకొక గర్ల్స్ హాస్టల్ నిర్మించమని చెప్పి చాలా రోజులైంది, చాలా వినతులు సమర్పించుకున్నాము. అయినప్పటికీ ఇంతవరకు గర్ల్స్ హాస్టల్ ప్రారంభించిందే లేదు. మాకు ఇక్కడ ఈ యూనివర్సిటీలో రోడ్డు పడడానికి కారణం ఏంటంటే ఈ యూనివర్సిటీలో ఎలాంటి సదుపాయాలు కూడా లేవు. ఎన్నిసార్లు మన పై అధికారులకు మాట్లాడినా కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. హాస్టల్ సరిగ్గా లేదు, గర్ల్స్కి ఒకటే హాస్టల్ ఉంది. ఒక హాస్టల్ 600 మంది ఉండాలి, చాలా కష్టం అవుతుంది. సరిగ్గా బెడ్స్ లేవు, మ్యాట్రస్ లేదు, హాస్టల్ మొత్తం లీకేజ్ అవుతుంది, ఫుడ్ తినే దగ్గర లీకేజ్ అవుతుంది, డ్యామేజ్ ఎంత చెప్పినా దాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఒక ఇంత పెద్ద యూనివర్సిటీ అయ్యండి, ఇంత పెద్ద హాస్టల్ కాలేజెస్ అయ్యండి, ఒక్క దగ్గర కూడా జనరేటర్ లేదు. మాకు కరెంటు వద్ద చాలా చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డది, వైఫై లేదు, వైఫై పెట్టించమంటే కూడా ఎవరు అసలు మా ముందుకు రావడం లేదు. జనరేటర్ లేదు, ఒక జిరాక్స్ సెంటర్ కూడా లేదు. జిరాక్స్ సెంటర్ ఒక జిరాక్స్ కోసం మేము వెళ్ళాలంటే డిచ్పై వెళ్ళాలి, 4 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. గర్ల్స్కి ఎవరికైనా బాయ్స్కైనా కానీ చాలా కష్టం అవుతుంది. ప్రతి ఒక్కటి ఎవరు ఏం మాట్లాడినా కానీ ఎవరు కూడా పట్టించుకు స్పందిస్తలేరు సరిగ్గా. విద్యార్థులంతా కూడా మరోసారి ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ ముందు ఆందోళనకు సిద్ధమయ్యారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామన్నటువంటి విషయాన్ని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, తెలంగాణ యూనివర్సిటీ.